జైలుకెళ్ళినా పర్లేదు, దీన్ని మాత్రం చంపి పడతాడు. ఈ మధ్య ఫ్రెండ్స్ పరిస్థితి మరీ దారుణంగా తయారైందిరా. ఫిగర్ పడేదాకా ధైర్యం కోసం పక్కన ఫ్రెండ్ ఉండాలి, పడ్డాక పట్టించుకోరు. మంచి పసకలో ఉన్నాడు, బాబు భలే ఉన్నాడు. నేను కూడా షేర్ చేసుకోవచ్చా? చంపుతా. I love you so much, forever, ever and ever. నువ్వు నాతో ఉంటే చాలు, హ్యాపీగా ఉంటాను శివ. ఆ వీడియో బయటకు వస్తే నా లైఫ్ పరిస్థితి ఏంటి? పోయిన ఫోన్ కోసం అంత కంగారు పడుతున్నారంటే వీడియోనా? నాకు అప్లై చేయరా? తప్పుని సరిదిద్దుకునే అవకాశం లేనప్పుడు మాయలో శిక్షకి సిద్ధపడిపోవాలి. I'm not a English tutor. నువ్వు నాతో సరిగ్గా మాట్లాడలేదని అందుకే పోర్టబిలిటీ పెట్టుకుని నెట్వర్క్ మారిపోతున్నాను చెప్తా. కస్టమర్ కేర్ అమ్మాయిని బెదిరించి మరి ఇంగ్లీష్ నేర్పించని అడుగుతున్నావు, నువ్వు ఏట్రా? హ్యాపీగానే ఉన్నాను వచ్చేసి. రోజులో హాఫ్ అన్ అవర్ బెడ్ మీద నీతో హ్యాపీగా ఉన్నా కదా అని 23.5 hours నేను భరించడం అవల కావట్లేదు. సో లెట్స్ బ్రేక్ అప్. నాకెందుకో నువ్వే ఆ వీడియో దాచేసి నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తున్నావు అనిపిస్తుంది. సిగరెట్లు కాలుస్తారు, మంది తాగుతారు, ఇంకా ఇలాంటి సెల్ఫీ వీడియోలు కూడా తీసుకుంటారు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే ఇలా కూర్చొని ఏడుస్తూ, మీకే, మీరు మగాళ్ళు, మేము ఆడవాళ్ళం అంటారా? చూపించివా.